ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 16th, ముఖ్యంగా ఏడీఆర్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనే చూస్తే, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు కొద్దిగా వీక్గా కనిపిస్తుంది, కొద్దిగా కాదు చాలా స్ట్రాంగ్గా వీక్గా కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సితో మెర్జ్ అయిన తర్వాత పాజిటివ్ అవుట్కమ్ అనేది రావడానికి 1-1.5 ఇయర్ టైం పడుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో ఎనీహౌ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది స్ట్రాంగ్ ప్రెషర్లో క్లోజ్ అయింది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకులో కూడా నెగిటివ్ అనేది కనిపిస్తుంది. సో బ్యాంక్స్ నుంచి కూడా అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు, ఈ రెండు బ్యాంక్స్ని అబ్జర్వ్ చేస్తే. ఇక ఇన్ఫోసిస్ అనేది చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత డాక్టర్ రెడ్డిస్ కొద్దిగా బుల్లిష్గా ఉంది. విప్రో యాత్ర ఏంటంటే ఫ్లాట్ టు క్లోజ్ అయింది అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్, ఐటీలో కొద్దిగా మేబీ ఇండివిజువల్ స్టాక్స్ అనేది పర్ఫామ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి మెటల్ కమోడిటీస్ పిఎస్ బ్యాంకులో హెవీ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. మెటల్ సెక్టర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా జరిగింది అనమాట. రీసెంట్గా కొద్దిగా రికవరీ అనేది చూపించింది, బట్ అగైన్ స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. ఇక దాని తర్వాత ఐటీ ఎఫ్ఎంసీజీ మీడియాలో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే 60% to 65% స్టిల్ బేరిష్ సైడ్ ఇండిసెస్ అనేది క్లోజ్ అయినాయి. ఓవరాల్గా ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. సో సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, దాని తర్వాత ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ రష్యా ఈ మధ్యకాలంలో చాలా పాజిటివ్గా ఉండి మళ్ళీ నెగిటివ్గా వచ్చేసింది. ఇక ఒక్కటి కూడా మనకైతే గ్రీన్లో కనిపించట్లేదు. ఇది వచ్చేసరికి విక్స్ రైజ్ అవుతుందంటే మార్కెట్లో అన్సర్టనిటీ అనేది పెరుగుతూ ఉందని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో దాన్ని మనం చూద్దాం. ముఖ్యంగా మనకి డౌ జోన్స్ అనేది కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్గా ఉంది. బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా బుల్లిష్ అనేది కనిపించట్లేదు. దట్ ఈస్ సెట్ టు బి ఓవర్ వ్యూ అనమాట. ఎక్కడా కూడా మనకి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కానీ బుల్లిష్నెస్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ మన మార్కెట్స్ ఏదన్నా రైజ్ అయినా కానీ మనకి ఏంటంటే ఇంపార్టెన్స్ లెవెల్ దగ్గర మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇక ఎస్టర్డే డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎకనామిక్ క్యాలెండర్, ఎకనామిక్ ఈవెంట్స్ చూస్తే ముఖ్యంగా జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అయితే పాజిటివ్గా రావడం జరిగింది. అదేవిధంగా చైనాకు సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూసుకున్నట్టయితే నెగిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత మనకి లండన్కి సంబంధించిన క్లైమేట్ కౌంట్ అండ్ ఎంప్లాయీ చేంజ్ అనేది నెగిటివ్గా రావడం అయితే జరిగింది. ఇక యుఎస్కి సంబంధించిన కోర్ రీటైల్ సేల్స్ అనేది పాజిటివ్గా ఉంది. దాని తర్వాత రిటైల్ సేల్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న డేటా, కొన్ని మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అయితే పాజిటివ్గా ఉంది. అదేవిధంగా యుఎస్కి సంబంధించిన కోర్ రీటైల్ సేల్స్ అయితే పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క మేజర్ ఈవెంట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనకి క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డేటా అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ ఏంటంటే 6:00 మనకి బిల్డింగ్ పర్మిట్స్ అనేది 3-star ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరుగుతుంది, అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ఎనీహౌ ఈ యొక్క డేటా అనేది మనం వాచ్ చేయాల్సింది. ఇక ఎఫ్ఐఎస్డిఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ డిఐఎస్ అందరూ కూడాను లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఒక క్లయింట్ మాత్రం షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు ఉంది, వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో దాదాపుగా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు, ఒక క్లయింట్ మాత్రం షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డివీ స్లాబ్ పాజిటివ్గా క్లోజ్ అయింది, అది కూడా ఓన్లీ 1.3% అనమాట. అదేవిధంగా అదానే ఎంట్ వచ్చేసరికి 3.57% నెగిటివ్గా క్లోజ్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, స్టేట్ బ్యాంక్, టాటా స్టీల్ అన్నీ కూడా మెటల్ కానీ ఇవి నెగిటివ్గా క్లోజ్ అయినాయి. బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్కువ నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి అనమాట. అంటే అడ్వాన్స్ కంటే కూడా డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మనం లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అనేది రెండు యాడ్ చేసుకుంటే దగ్గర 3.7 and 2.7 అనేది 6.5 దాకా రావడం అనేది జరిగింది లాంగ్ సైడ్ అనేది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే దగ్గర 9% దాకా మనకేంటంటే షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. నేనేం చేశానంటే షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ రెండు కూడా షార్ట్ సైడ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఒక స్లైట్గా ఏంటంటే బేరిష్ సైడ్ పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రైజ్ అవుతున్నవి మనం అండ్ డిక్లైన్ అవుతున్నవి చూసుకున్నట్టయితే స్టిల్ డిక్లైన్స్ డామినేషన్ అనేది కనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే ఈ రెండింటి మధ్య పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. అన్చేంజ్ అనేది మనం చూసుకున్నట్టయితే 85% అనేది కనిపిస్తుంది. సో మార్కెట్లో మనం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోక్కర్లేదు అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ఫీచర్స్ బిల్డప్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే
ఇక్కడ స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. సో వీటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. వీటిలో ఏంటంటే ఈక్విటీలు ట్రేడ్ చేసుకోవచ్చు, ఓకేనా, నో ప్రాబ్లం. అదేవిధంగా రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రిజల్ట్స్ ఎటువంటి రిజల్ట్స్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి అనౌన్స్ చేయట్లేదు. ఇకపోతే ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా అనేది క్యాష్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ మళ్ళీ సెల్ చేస్తున్నారు. 2,324 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టే డిఐఎస్ 1,460 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా క్యాష్ మార్కెట్ నుంచి 863 కోట్లు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి మనం నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే నిఫ్టీ 50లో మనకి ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రెసిస్టెన్స్ 19,600 కనిపిస్తుంది, 19,300 అనేది సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టే ఎక్కువ కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో కాల్స్ సెల్ చేశారంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి 44,500 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 43,800 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు, విచ్ ఈజ్ రిప్రజెంట్స్ బేరిష్నెస్ అనమాట. ఇకపోతే దీంట్లో ఏంటంటే మనకి 19,700 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 19,600 అనేది మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మిడ్ క్యాప్లో కూడా చూద్దాం. సో మిడ్ క్యాప్లో 8,700 అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 8,500 అయితే సపోర్ట్ అనేది కనిపిస్తుంది. మిడ్ క్యాప్లో ఏంటంటే కొద్దిగా పుట్సే ఎక్కువగా సెల్ చేశారు, ఓకే, వీటన్నిటిని మించి రివర్స్లో ఉందన్నమాట. కొద్దిగా బుల్లిష్ పొజిషన్స్ అనేది యాడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే మనకి ఇండియా విక్స్ అనేది చూస్తే మనం అనుకున్నాం ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ యొక్క ఫస్ట్ టైం ఏంటంటే ఈ రీసెంట్గా ఉన్న స్వింగ్ హై అయితే క్రాస్ చేసింది. మీన్స్ ఏంటంటే వాలిటైలిటీ అనేది మార్కెట్లో పెరిగింది. అదేవిధంగా 4% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. వాలిటైలిటీ అయితే స్ట్రాంగ్గా ఉండేటట్టు మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ అయితే చేయటం జరుగుతుంది. అదేవిధంగా యూఎస్ మార్కెట్స్ అనేది మనం అనుకున్నాం ఇక్కడ ఈ యొక్క లెవెల్ అనేది 35,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. చాలా స్ట్రగుల్ అయిందనమాట ఈ లెవెల్ దగ్గర. బట్ ఎనీహౌ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్కి వస్తుందో 35,500 ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. మనమైతే ఇక్కడ ఛానల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ ట్రెండ్ అయితే మనకి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది, బట్ మార్కెట్ అయితే ఒక కరెక్షన్ ఛానల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం సైడ్వేస్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్. ఇక నిఫ్టీలో లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నాం మనం. ఈ యొక్క లెవెల్స్ అనేది ప్రస్తుతం ఎంట్రాడే కోసం వాచ్ చేస్తాం. దీంట్లో వచ్చేసరికి నిఫ్టీలో 19,495 ఓకే మనకు వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్ ఇంట్రాడే కోసం. 19,300 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రీవియస్ లెవెల్స్ అనేది ఫాలో అవుదాం. ఈ యొక్క లెవెల్ అనేది ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ హై ఉందో 44,216 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, 43,382 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే సో ఎనీహౌ దీంట్లో ఎటువంటి ఫ్లాగ్స్ ఫార్మేషన్ జరిగినా చూడండి ఇక్కడ 1 అవర్లో అయితే ఫ్లాగ్ జరుగుతుంది. సో అది కూడా గమనించండి. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే కూడాను మనకు ఒక షార్ట్ టర్మ్లో ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనమాట. ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యి సక్సెస్ఫుల్గా క్లోజ్ అయితే దాన్ని ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు పొజిషనల్గా. సో ఎనీహౌ ఇంట్రాడేలో ఏంటంటే లాంగ్ అనేది షార్ట్ అనేది రెండూ ప్లే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఫ్లక్చ్యుయేషన్స్ అనమాట. ఒకవేళ మీరు ఇంట్రాడే ప్లేయర్ అయితే 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఫిన్ నిఫ్టీ ఈ యొక్క లెవెల్స్ అనేది మనం ప్రీవియస్గా డ్రా చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే 19,700 లెవెల్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అదేవిధంగా 19,500 హైయెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకైతే ఒక కరెక్షన్ ఛానల్లో మార్కెట్ అనేది కనిపిస్తుంది. చూడండి ఈ యొక్క పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది తీసుకుంది, దాని తర్వాత కన్సల్టేషన్ నుంచి డ్రాప్ అయింది, మళ్ళీ అదే లెవెల్ దగ్గర మనకేంటి రిజెక్షన్ కనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ కొద్ది కన్సల్టేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ అయితే ఏంటంటే మనకున్న ఇమీడియట్ లెవెల్ వచ్చేసరికి 8,590 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 8,647 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 8,500 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం మనం డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే ప్రీవియస్గా ఏదైతే మనం లెవెల్స్ డ్రా చేసుకున్నామో ఈ పాయింట్ అయితే రెసిస్టెన్స్, దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. ఇది వచ్చేసరికి హై అండ్ లోవర్ హై అండ్ లోవర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. ఎనీహౌ 19,380 దగ్గర మనకి ప్రీవియస్గా సపోర్ట్ అయితే కనిపించింది మల్టిపుల్ టైమ్స్ అనేది. అండ్ ఆఫ్ కోర్సు
గ్యాప్ కూడా ఈ యొక్క గ్యాప్ కూడా మనకేంటంటే ఫిల్ అవటానికి ట్రై చేస్తూ ఉంది. ఎనీహౌ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కనిపిస్తూ ఉంది మనకి మార్కెట్ అయితే. ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే క్లోజింగ్ ప్రైస్ నుంచి కూడా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది గమనించండి. సో మార్కెట్లో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి లాంగ్ అనేది తీసుకునేటప్పుడు. ఓకే, అండ్ మనం చూస్తే ప్రస్తుతం 19,382 దగ్గర ట్రేడ్ అవుతుంది మన గిఫ్ట్ నిఫ్టీ. నిఫ్టీ విషయానికి వస్తే 19,434 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఈ యొక్క డిఫరెన్స్ అనేది చూసుకుంటే ఈ యొక్క 25-50 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఓకేనా, సో మనమైతే ఒక గ్యాప్ డౌన్ అయితే స్మాల్ గ్యాప్ డౌన్ కావచ్చు ఏదన్నా కానీ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. సో దీంట్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ మోరోవర్ ఏంటంటే డిస్క్లైమర్ అనేది ఇద్దామనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసుకున్నామో లెవెల్స్ కానీ ఇవన్నీ కూడాను ఎడ్యుకేషనల్ పర్పస్. మీరేంటంటే మీ యొక్క లెవెల్స్ అనేది యూజ్ చేసుకోండి. ఈ లెవెల్స్ అనేది మీకు రెఫరెన్స్గా యూజ్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.